తాము ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదని నదరెడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధి ఏపీఎస్సి సభ్యుడు నూతలపాటి సోనీవుడ్ స్పష్టం చేశారు. తమ సంస్థపై కొంతమంది కట్టుదల అల్లి జాతీయ బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదుపై నదరెడ్ సొసైటీని అప్రదిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి లైంగిక వేధింపులు లేవు, మత మార్పిడుల ఊసే లేదు. తన తండ్రి ఆశయ సాధనలో నజరేత్ సొసైటీ మానవ సేవలో పునీతమవుతుందని ఆ సంస్థ ప్రతినిధి సోనీవుడ్ అన్నారు. హైదరాబాద్కు చెందిన లీగల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తప్పుడు ఫిర్యాదు చేసిందన్న ఆయన, అనాథ శరణాలయంకు సంబంధించిన పిల్లల ఫోటోలను విదేశీ వెబ్సైట్లో పెట్టలేదన్న సోనీవుడ్, మత మార్పిడులు లైంగిక వేధింపులు కట్టుకథలన్నారు. సంస్థపై వచ్చిన ఆరోపణలపై అధికార బృందం విచారణ జరిపిందని, అన్ని వివరాలు అందజేయడం జరిగింది అని ఆయన అన్నారు. నా మీద కంప్లైంట్ ఇచ్చినట్లుగా చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్కి కంప్లైంట్, నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చినట్లుగా నా దాకా రాలేదు. నేను కూడా ట్విట్టర్లో చూడటమే. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరుగుతుందని నాకు అప్పుడు అర్థమైంది. నేను ప్రిపేర్ అయి ఉన్నాను, ఏ రోజుకైనా ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ నుంచి ఎంక్వైరీ వస్తుందని నేను ప్రిపేర్ అయి ఉన్నాను. కానీ అసత్య ప్రచారాలు వస్తాయని నేను అనుకోలేదు. చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్కి వాళ్ళు ప్రధానంగా ఇచ్చినటువంటి కంప్లైంట్స్ రెండే రెండు. అది ఇదిగో నిన్న ఆర్డీఓ గారు స్వయంగా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి, ఆయన చేతుల మీద ఇచ్చినటువంటి రెండే రెండు ప్రధానమైనటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, ఒకటి, మీ హోమ్లో ఉన్నటువంటి పిల్లల యొక్క వివరాలు మీరు ప్రచారం డబ్బులు సంపాదించుకోవటానికి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, విదేశీ వెబ్సైట్స్లో ప్రచారం చేస్తున్నారు అనేటటువంటిది మొదటి అభియోగం. రెండో అభియోగం ఏంటంటే, ఇక్కడ మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, అంటే పిల్లల్ని బలవంతంగా క్రైస్తవ మతంలోనికి పంపిస్తున్నారు, మతాన్ని రుద్దుతున్నారు అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి అభియోగాలు. ఇంక ఏ అభియోగాలు లేవు అందులో. ఈ రెండు అభియోగాలకి నేను క్లారిటీ ఇచ్చాను నిన్న ఆర్డీఓ గారు వాళ్ళకి, వాళ్ళ టీం అందరికీ కూడా నేను క్లారిటీ ఇచ్చాను. ఏమిటి అనంటే, మనకి 2015 యాక్ట్ 74 జేజే యాక్ట్, ఆ యాక్ట్లో మేము ప్రచారం చేయకూడదు కాబట్టి మేము ఎక్కడ మా వెబ్సైట్స్లో ప్రచారం చేయలేదు. కానీ మాకు ఎవరైతే డబ్బులు పంపిస్తున్నారో, పిల్లలను చూడండి అని డబ్బులు పంపిస్తున్నారో, వాళ్ళకు మాత్రం ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, పలానా పేరు రమ్య, ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు, అప్పుడు మేము విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాము, ఇక్కడ రెస్క్యూ చేసాము, ఇప్పుడు ఆ పిల్ల చాలా ఆనందంగా ఉంది, స్కూల్కి వెళ్ళి చదువుకుంటుందని రెండు ఫోటోలు తీసి పంపించాల్సిన బాధ్యత మాకుంది. మామూలుగా మీరైనా ఒక 1,000 రూపాయలు ఇచ్చి పిల్లలకు భోజనం పెట్టమనంటే నేను వాళ్ళ పిల్లలు భోజనం చేస్తున్నట్టు ఫోటో తీసి పెడతాను, అది న్యాయం. అది కాబట్టి వాళ్ళకి వాళ్ళు అడిగినటువంటి రిపోర్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి సంబంధించిన రిపోర్ట్స్ మేము పంపిస్తాం. అంత మాత్రమే కాదు, ఉట్టి డోనర్కే పంపిస్తున్నామా? కాదు, ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్స్కి పంపిస్తాము, అట్లాగే చైల్డ్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది, నేషనల్ కమిటీ ఉంటుంది. జేజే యాక్ట్లో కోర్టుకి ప్రతి సంవత్సరం కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి అప్లికేషన్స్ మేము. కాబట్టి మేము ఏది రూల్స్కి అతిక్రమించి కానీ, అవుట్ ఆఫ్ ద రూల్స్ కానీ, సొంత ప్రయోజనాల కోసం ఏమీ చేయట్లేదు. మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా, 35 సంవత్సరాల నుంచి నాసా సంస్థ పనిచేస్తుంది, 20 సంవత్సరాల నుంచి హోమ్ పనిచేస్తుంది, ఈ చిల్డ్రన్ హోమ్ 20 సంవత్సరాల నుంచి. ఇప్పటి వరకు సుమారుగా 2,000-2,500 మంది పిల్లల్ని చదువు చెప్పించాము. కనీసం ఈరోజు ఒక 500 మంది, ఇప్పుడు రమ్మంటే ఒక 500 మంది ఉద్యోగాలు చేసుకునే పిల్లలు వెంటనే వచ్చి నా తరపు నుంచోడానికి రెడీగా ఉన్నారు ఈ సమస్యలో. అట్లాగే వాళ్ళు చేసేటటువంటి రెండో అభియోగం ఏంటంటే మత మార్పిళ్ళు. ఏ అది కూడా యుఎన్ యాక్ట్ ఉంది, అంటే యునైటెడ్ నేషన్స్లో కూడా చెప్పారు ఏమని, మీరు ఫోర్సిబుల్గా మతాలని మార్చకూడదు అని. మేము ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ప్రార్థన చేయండి అని కానీ, బైబిల్ చదవండి అని కానీ, ఇటువంటివి ఏమీ కూడా ఉండవు ఇక్కడ. వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. మేము మారల్ వాల్యూస్కే ప్రాధాన్యత ఇస్తాం, అంటే సొసైటీలో వాళ్ళు ఎలా బ్రతకాలనేదే మా యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఒక టార్గెటెడ్గా గవర్నమెంట్ని బ్యాడ్ చేయాలని, మమ్మల్ని బ్యాడ్ చేయాలని, దళితుల్ని బ్యాడ్ చేయాలని, క్రిస్టియన్స్ని అన్పాపులర్ చేయాలని, ఇట్లాంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారని అనిపిస్తుంది.